వరంగల్ అర్బన్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ని ఈజీఎస్ స్కీమ్ ఫీల్డ్ అసిస్టెంట్లు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయంలోకి దూసుకువెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆయన క్యాన్వాయ్ను కూడా అడ్డుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు మారతాయి, ఉద్యోగ భద్రత ఉంటుంది, తమకు వేతన స్థాయి పెరుగుతుందని ఆశపడ్డటువంటి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి రావడంతో కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఉపాధి కోసం అనేక రకాలుగా అధికారులు, మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రులు అందరికీ కూడా ప్రతిపత్రాలు ఇస్తూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి, తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఇంతకాలం అదే పథకం మీద ఆధారపడి ఉద్యోగులుగా పనిచేస్తూ పొట్టపోసుకున్నటువంటి తమకు ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమను తమకున్నటువంటి పదవుల నుంచి తొలగించి తమకు ఉపాధి లేకుండా చేసి తమను రోడ్డున పడేసేటువంటి పరిస్థితి తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఏ తెలంగాణ పుట్టడమే తాము చేసిన తప్ప తాము తెలంగాణలో పుట్టినందుకు ఆత్మహత్యలే శరణంగా మారినాయి, బతకడమే మాకు శాపంగా మారింది అనేటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తూ ఈ రోజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించుకొని బయటకు వస్తున్నటువంటి తరుణం లోపల కాన్వాయ్కి అడ్డు తగిలి ఫీల్డర్స్ అంతా కూడా ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి తమకు ఉపాధి లేక ఇంతకాలం రోడ్డున పడి తమ జీవితాలను తమ కుటుంబాలు ఆగమవుతున్నా కూడా ప్రభుత్వం కనికరం చూపించకుండా తమను పూర్తి స్థాయి లోపల నిర్లక్ష్యం చేస్తూ తమ కుటుంబాలు అన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి తీసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తుందనేటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు ఉపాధి అవకాశం కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఆవేదన ఆక్రోషంతో ఒక్కసారిగా ఫీల్డ్ అసిస్టెంట్లు కాన్వాయ్కి ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలకు సంబంధించి ఎటువంటి వాదన వినిపిస్తున్నారు, మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు, మంత్రి ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? అనేక సార్లు మంత్రికి కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, మీ సమస్యలు పరిష్కరిస్తా, త్వరలోనే మీకు తీపి కబురు వినిపిస్తా అంటూ పలుమార్లు హామీ ఇచ్చినటువంటి మంత్రి ఇప్పటి వరకు ఎటువంటి తమకు తీపి కబురు రాకపోగా తమ కుటుంబాలన్నీ కూడా రోడ్న పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతకాలం పడిగాపులు పడుతూ ఎదురుచూపులే మిగిలాయే తప్ప తమకు ఉపాధి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఆవేదనను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒక 10-15 సంవత్సరాలు అదే పథకం మీద ఆధారపడి ఉద్యోగులుగా చేసి తాము మరో అవకాశం లేకుండా కోల్పోయాం, ఇంకో పని చేసుకోలేనటువంటి పరిస్థితిలో పడిపోయాం, ఇంకో చోట ఉపాధి దొరికేటువంటి అవకాశాలు లేవు, ఇప్పుడు మమ్మల్ని తమ బతుకులు ఏ విధంగా ఉండాలనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక సార్లు విన్నవించుకున్నా కూడా ప్రభుత్వం తమ వాదనను వినిపించుకునే తమ విన్నపాన్ని వినిపించుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో తాము అడ్డు తగలాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని అయితే ఫీల్డ్ అసిస్టెంట్లు చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి తమకు ఆ ఉపాధి అవకాశాన్ని కల్పించి తమ ఉద్యోగ భద్రతతో పాటు వేతన అవకాశాలను పెంపొందించకుంటే, తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన బాట పడతాం, పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టేటువంటి నిర్ణయానికి కూడా తాము వెనకడం అనేటువంటి విషయాన్ని అయితే ఫీల్డ్ అసిస్టెంట్ చెప్తా ఉన్నారు బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.